వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జెహెచ్ఎస్ సదుపాయం కలదు లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్ జిల్లా ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించిన నేపథ్యంలో కలెక్టరేట్ లోని వీడియో సమావేశ మందిరంలో ప్రెస్ మీట్ నిర్వహించిన కలెక్టర్ రాజర్షి షా నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీకి వచ్చేసి 2,28,782. సో ఇది మన 2 కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఓటర్ సంఖ్య. ఎందుకంటే ఇది కంటిన్యూస్ అప్డేషన్ ఉంది, మీ అందరికీ తెలుసు. ఫైనల్ రోల్ అయిన తర్వాత కూడా కంటిన్యూస్ అప్డేషన్ జరుగుతాయి. మన కొన్ని ఫార్మ్స్ సంబంధించిన ఏముంటాయి అంటే ఫార్మ్ 7 మన నోటిఫికేషన్ అయిన తర్వాత, అంటే ఈ రోజు మన ఏవైతే అనౌన్స్మెంట్ ఉంది, సో అనౌన్స్మెంట్ తర్వాత మళ్ళీ మన మన లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2023 తెలంగాణ స్టేట్ సంబంధించిన ఈరోజు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో దానికి డేట్స్ గురించి మీకు తెలుసు, నేను తర్వాత చెప్తాను. సో ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ తరఫు నుంచి ఏ ప్యాటర్న్లో బ్రీఫ్ అయింది, నేను కూడా మీకు అదే ప్యాటర్న్లో బ్రీఫ్ చేస్తాను. మా పాయింట్స్ ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవి అయిన తర్వాత కొన్ని పాయింట్స్ పైన కూడా అప్లై. ఫస్ట్ మీ అందరికీ తెలుసు, మన 4th October 2023 క్వాలిఫైంగ్ డేట్ ప్రకారం ఫైనల్ రోల్ పబ్లిష్ అయింది. సో దాని ప్రకారం మన ఆర్ఆర్ఓ ఎలక్టర్స్ నుంచి మళ్ళీ మన కంటిన్యూస్ అప్డేషన్ చేసుకుంటూ ఈరోజు జిల్లాలో 434,900 ఎలక్టర్స్ సంఖ్య ఉంది. సో 434,900 మనకి యాజ్ ఆన్ డేట్ ఎలక్టర్స్ ఉన్నారు. ఎందుకంటే ఇది సంబంధించిన మా దగ్గర 579 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అయితే జిల్లాలో మొత్తం చూసుకుంటూ 764 ఉన్నాయి. మెదక్ అండ్ నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ చూసుకుంటూ 579 ఉంది. అయితే ఒకటి మాట జస్ట్ చెప్తున్నా, ఇప్పుడు అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో యాజ్ పర్ ద ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్, అంటే ఇప్పటి వరకు మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం నేను మా జిల్లాలో ఉన్న అన్ని పోలింగ్ స్టేషన్స్ లో అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. అంటే 764 పోలింగ్ స్టేషన్స్ లో నేను అక్కడ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి. సో వాటికి సంబంధించిన మన తహసీల్దార్స్, తర్వాత ఎన్పిడిఓస్, ఎస్పిఓస్, పిఆర్ ఇంజనీర్స్ ఆల్రెడీ కూడా టూర్ చేసుకొని ఎక్కడైనా చిన్న చిన్న బళ్ళు ఉంటే అప్పుడు టెకప్ కూడా చేయడం జరిగింది. ఇంకా కూడా ఎక్కడైనా చిన్న చిన్న అంటే ఏముంది, ర్యాంప్ ఫర్ ఎగ్జాంపుల్ ఉంది. సో ర్యాంప్ కి ఇప్పటి వరకు స్లోప్ వేరే ఉండేది, ఇప్పుడు ర్యాంప్ స్లోప్ ఏమైంది అంటే 1:12. సో అది కొంచెం సరి చేయాల్సిన అవకాశం ఉంది. అంటే ఇవాళ చిన్న చిన్న పనులు మాత్రమే పెండింగ్ ఉన్నాయి, మిగతా అన్ని పనులు మనం కంప్లీట్ చేయడం జరిగింది. అది కూడా మీ అందరికి తెలియజేస్తున్నాం. తర్వాత మనం అర్బన్ పోలింగ్ స్టేషన్స్ 579 65 అర్బన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. రూరల్ పోలింగ్ స్టేషన్స్ మిగతా బ్యాలెన్స్ అంటే 514 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి రూరల్ సంబంధించిన. ఇప్పుడు ఈసారి మన ఎలక్షన్ కమిషన్ అంటే కొన్ని ప్రత్యేకంగా మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. అంటే ఒక టైము పీడబ్ల్యూడి మేనేజ్ పోలింగ్ స్టేషన్స్, అంటే అక్కడ స్టాఫ్ కూడా పీడబ్ల్యూడి పర్సనలే ఉంటారు. ఆ పోలింగ్ స్టేషన్స్ లో పీడబ్ల్యూడి స్టాఫ్ మాత్రమే ఉంటారు. సో అయితే అది ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో ఒకటి టేకప్ చేయాలి అని చెప్పడం జరిగింది. సో పీడబ్ల్యూడి మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్ 2 ఉంటాయి. తర్వాత విమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్, అంటే అక్కడ మొత్తం స్టాఫ్ మహిళా స్టాఫే ఉంటారు. సో అది కూడా ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో 5 ఉంటాయి, అంటే 2 కలిపి 10 విమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. మోడల్ పోలింగ్ స్టేషన్స్, అంటే మోడల్ పోలింగ్ స్టేషన్స్ లో అంటే అక్కడ ఈ పర్సనల్ సంబంధించిన లేదు, కానీ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఓటర్ ఒక హ్యాపీ మ్యానర్ లో రావాలి. ఓటర్ ఒక హ్యాపీ మ్యానర్ లో రావాలి, ఓటు వినియోగించిన తర్వాత కూడా హ్యాపీగా వెళ్ళాలి. ఆ ఫెసిలిటీ ఆ కంఫర్ట్ ఓటర్ కి ఇవ్వాలి అని ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ప్రకారం ఓటర్ కూడా 5 ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీ ఒక చొప్పున 10. సో ఇది బేసికల్ గా ఈసారి ఎలక్షన్ కమిషన్ నుంచి ఇంకా దీనికి సెపరేట్ గైడ్లైన్స్ రావడం జరిగింది. అది కూడా మన బోత్ కాన్స్టిట్యూన్సీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. మళ్ళీ మనం ప్రాసెస్ చేయడానికి లేదు, ఎందుకంటే అది ఎలక్షన్
కమిషన్ గైడ్ లైన్స్ ఉంటాయి. ఓకే, తొందరగా ఈ 20K సబ్స్టేషన్ సంబంధించిన ఇప్పుడు మీకు అది తెలియజేయడం జరిగింది. తర్వాత మనం మేజర్గా అంటే ఎలక్షన్ కమిషన్ కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే గ్రూప్ ఆఫ్ ఓటర్స్ ఉంటారో వాళ్ళపైన ఫోకస్ ఎక్కువ అవుతున్నాయి. సో దానికి సంబంధించిన యంగ్ ఓటర్స్ 18-19 అంటున్నాము, వాటి సంబంధించిన జిల్లాలో ఇప్పటి వరకు 15,715. సో ఇంతమంది ఓటర్స్ మన దగ్గర ఫస్ట్ టైం ఓటర్స్, అంటే వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ టైం ఈ రాబోయే ఎన్నికలలో ఓటు వినియోగిస్తారు కాబట్టి వాళ్ళకి మీ తరఫు నుంచి కూడా మా కోరిక అదే ఉంది. వాళ్ళకి సంఖ్య కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మన పోలింగ్ ఏనాడు ఓటర్ కూడా ఖచ్చితంగా వినియోగించుకోవాలి. పిడబ్ల్యూడి ఓటర్ సంబంధించిన కూడా 8,883. సో 8,882. సో అది మనకి ఇప్పటి వరకు పిడబ్ల్యూడి ఓటర్స్ నేను ఏవైతే సమాచారం ఇస్తున్నామో బోత్ కాన్స్టిట్యుయెన్సీస్ది ఉన్నాయి. తర్వాత 80+ అంటే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో 80+ ఓటర్స్, వాటికి సంబంధించిన 4,165 4,165 ఓటర్స్ మన దగ్గర ఈ ఎలక్టర్స్. ఇవి మేజర్గా అంటే బేసిక్ ఏవైతే ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉంటాయో వాటి గురించి చెప్పడం జరిగింది మీకు. వాళ్ళు ఖచ్చితంగా కరెక్ట్ అకౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మెయింటైన్ చేయాలి, అండ్ ఒక సెపరేట్గా ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ కూడా వాటికి సంబంధించిన ఓపెన్ చేయాల్సిన ఉంటుంది. సో అది కూడా మన మీ తరఫు నుంచి అంటే ఇది ఒక ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఉంది కాబట్టి అది కూడా తెలియజేస్తున్నాం. ఎగ్జిస్టింగ్ అది పనిచేయదు, కొత్త దానికి సంబంధించిన తప్ప సంబంధించిన వాటికి సంబంధించిన వాళ్ళు ఎలక్షన్ ఇయరింగ్ కావచ్చు, క్యాంపెయినింగ్ కావచ్చు, దానికి సంబంధించిన ఏమైనా ఎక్స్పెండిచర్ పెట్టాలి అంటే ఎక్స్పెండిచర్ పెట్టడానికి దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. కరెక్ట్గా అకౌంట్ కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో దాని గురించి సెక్షన్ 77లో ఇది పాయింట్స్ ఉంటాయి. అండ్ తర్వాత దాంట్లో మళ్ళీ క్లియర్గా ఇంకా మెన్షన్ కూడా చేయడం జరిగింది దాట్ తర్వాత హైకోర్టు కానీ గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. సో దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం మన వెబ్కాస్టింగ్కి మినిమం 50% పోలింగ్ స్టేషన్స్కి వెబ్కాస్టింగ్ ద్వారా కవర్ చేయాలి. ఇప్పటి వరకు మనం జిల్లాలో అంటే ఈ 2 కాన్స్టిట్యూన్సీస్ చూసుకుంటూ 319 పోలింగ్ స్టేషన్స్కి వెబ్కాస్టింగ్ ప్లాన్ చేస్తున్నాము. అదే తర్వాత కూడా మళ్ళీ డైనమిక్ ఉంటాయి, ఇది ఎప్పుడైనా మార్చుకోవచ్చు, కానీ మినిమం 50% ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు 319 ప్లాన్ చేస్తున్నాము. మన ఇంపార్టెంట్ థింగ్ అంటే కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయి. సో ఆ ప్రొవిజన్స్ గురించి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తాను. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 కింద సెక్షన్ 127A చాలా ఇంపార్టెంట్ ఉంది. సో వాటికి సంబంధించిన నేను ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత మనం రేపే కానీ అందరూ ప్రింటర్స్ కానీ ఎవరైతే పబ్లిషర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మీటింగ్ పెడతాము, వాళ్ళని కూడా తెలియజేస్తాము. సో 127A సంబంధించిన ఏముంది అంటే ఏవైతే ఎలక్షన్ సంబంధించిన మటీరియల్ అంటే ఫ్యాంప్లెట్ కావచ్చు, పోస్టర్ కావచ్చు, ప్లే కార్డ్ కావచ్చు, హ్యాండ్బిల్ కావచ్చు, వాటికి సంబంధించిన ఒకవేళ ఎవరైనా ప్రింటర్ పబ్లిషర్ పబ్లిష్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆయన పేర్లు ఆయన అడ్రస్ ఖచ్చితంగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అక్కడ పేరు లేదు అడ్రస్ లేదు అంటే మరి 127A ఆర్పీ యాక్ట్ కింద అది కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, ఇంప్రిజ్మెంట్ కావచ్చు, ఫైన్ కావచ్చు, 6 ఇంప్రిజన్మెంట్ అండ్ 20,000 ఇలానేది ప్రొవిజన్ ఉంది. అది మీ అందరికీ తెలియజేస్తున్నాము. దాంతో సంబంధించిన మళ్ళీ వాళ్ళ మాకు కొంత సమాచారం కూడా ఇవ్వాల్సిన ఉంటుంది. మనం ఇక్కడ క్రైమ్ స్క్వాడ్ టీమ్స్ కానీ తర్వాత వీడియో సర్వేలెన్స్ టీమ్స్ కానీ వీడియో వ్యూయింగ్ టీమ్స్ కానీ వాళ్ళకి ఈరోజు మనం ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి రేపటి నుంచి వాళ్ళకి వెహికల్స్ ప్రొవైడ్ చేసుకుని వాళ్ళు కూడా వాళ్ళ ఆర్ఓస్ కింద పనిచేస్తారు, రిటర్నింగ్ ఆఫీసర్స్ కింద. సో అయితే మీ అందరికీ తెలుసు మనం క్రైమ్ స్క్వాడ్ టీమ్స్ అంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో మనం 3+1 అంటే 4 ఏర్పాట్లు చేయడం జరిగింది. సో టోటల్ జిల్లాలో 8 క్రైమ్ స్క్వాడ్ టీమ్స్ ఇప్పుడు ఉన్నాయి, 2 వీడియో సర్వేలెన్స్ టీమ్స్ ఉన్నాయి, 2 వీడియో వ్యూయింగ్ టీమ్స్ ఉన్నాయి, 2 అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ ఆబ్జర్వర్స్ అండ్ వాళ్ళతో పాటు స్టాఫ్ కూడా ఉంటారు. సో అయితే వాళ్ళకి ఈరోజు ఇప్పుడు మీ అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత రేపటి నుంచి వాళ్ళు కూడా ఈ ఎక్కడైనా మనం ఎక్స్పెండిచర్ మానిటరింగ్ సంబంధించిన అండ్ ఎంసీసీ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన వాళ్ళు కూడా పనిలో ఉంటారు. జనరల్గా ఎలక్షన్ కమిషన్ మొన్న ఏం చెప్పారంటే మనం ఇండ్యూస్మెంట్ ఫ్రీ ఎలక్షన్ జరగాలి. మేము అందరూ మొన్న ఎలక్షన్ కమిషన్ అక్కడ హెడ్
హైదరాబాద్ లో ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ అయింది దానికి మీరు విని ఉండొచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ ఫ్రీ జరగాలి అంటే వాటికి సంబంధించిన ఇంటెన్సివ్ ఎన్ఫోర్స్మెంట్ జరగాలి. సో ఇంటెన్సివ్ ఎన్ఫోర్స్మెంట్ కోసమే ఈ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన మీ అందరి నుంచి కూడా మీ అందరి తరఫు నుంచి కూడా అందరూ ఓటర్స్ కి అదే తెలియజేస్తున్నాము, దయచేసి ఎంతైనా ప్రలోభం లేకుండా మనం ప్రశాంతంగా వాతావరణంలో మీరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. మీ స్వచ్ఛతంగా ఓటు హక్కు అంటే మీరు స్వచ్ఛతంగా వినియోగించుకోవాలి అంటే ఎక్కడైనా ఇండ్యూస్మెంట్ లేకుండా ఎక్కడైనా ప్రలోభం లేకుండా మన ఇది ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించిన ఈ టీమ్స్ ఉంటాయి. దీంతో పాటు మన జిల్లా లెవెల్లో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. సో ఒకటేదో 1950. సో అది ఆల్రెడీ ఆపరేషనల్ ఉంది. సో ఇప్పటివరకు అంటే 1950 జనరల్గా ఎలక్ట్రల్ రూమ్ సంబంధించిన కంప్లైంట్స్ ఎక్కువ వచ్చినాయి. కానీ ఇప్పటి నుంచి అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా మిగతా కూడా ఎవరైనా ఏమైనా కంప్లైంట్ చేయాలి అంటే 1950 ద్వారా కూడా కంప్లైంట్ చేసుకోవచ్చు. 1950 ఏముంటుంది అంటే ఎవరైనా మన రెండు కాన్స్టిట్యూయెన్సీస్ పరిధిలో ఉన్నా 1950 కాల్ చేస్తే ఆటోమేటిక్గా మా డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్కి అదే రివర్ట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మా దగ్గర 24/7 1950 కంట్రోల్ రూమ్ కూడా ఉంటుంది. ఉంటాయో ఫోటోస్ కానీ పోస్టర్స్ కానీ బ్యానర్స్ కానీ. సో మన గవర్నమెంట్ ఆఫీసర్స్కి 24 గంటల లోపలు అవి ఖచ్చితంగా మనం ఎంసీసీ టీమ్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో 24 గంటల లోపలు ఇలానే ఎక్కడైనా డోనర్స్ ఫోటో కావచ్చు ఇంకా ఎవరైనా ఫోటో కావచ్చు అది తీయమని చెప్పడం జరిగింది. సో అది వైడ్ వాష్ చేసి అక్కడ ఫోటో తీయమని చెప్పడం జరిగింది. ఎక్కడైనా ఇనాగరేషన్ ప్లేట్స్ కూడా కావచ్చు లేదు ఫౌండేషన్ ప్లేస్ కూడా కావచ్చు అది కూడా క్లాత్తో కట్టి అది కూడా హైడ్ చేయడం చెప్పడం జరిగింది. తర్వాత అన్ని ఆఫీసెస్లో కూడా మన మీ పొలిటికల్ ఫొటోస్ కావచ్చు గవర్నమెంట్ సంబంధించిన కూడా మన స్కీమ్స్ సంబంధించిన దాంట్లో ఏమైనా ఫోటో డిస్ప్లే అయితే అది కూడా రిమూవ్ చేయాలి అని చెప్పడం జరిగింది. సో ఇది అంటే గవర్నమెంట్ ఆఫీసెస్. తర్వాత పబ్లిక్ ప్లేసెస్కి వస్తాయి. పబ్లిక్ ప్లేసెస్ అంటే పార్క్స్ కావచ్చు, బస్ స్టాప్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, ఇలాగే అన్ని పబ్లిక్ ప్లేసెస్ అంటే మన గవర్నమెంట్ కంట్రోల్ కింద ఉన్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద కింద ఉన్న టెంపుల్స్ కావచ్చు. సో అవి 48 గంటల లోపల మళ్ళీ తీయాలి అని ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఉన్నాయి. అది కూడా కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రైవేట్ అది నెక్స్ట్ అంటే ప్రైవేట్ టీమ్స్. ప్రైవేట్ టీ అంటే 72 గంటల లోపల అవి తీయాలి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో అక్కడ ఏముంటాయంటే ప్రైవేట్ యజమాను వాళ్ళు ఒకవేళ కన్సెంట్ ఇచ్చారంటే నేను కన్సెంట్ ఇచ్చాము అక్కడ ఇది ఫ్లాగ్ పెట్టమని లేదు మనం ఏదో హోల్డింగ్ పెట్టమని ఆ సందర్భంలో మళ్ళీ మనం ఎక్స్పెక్టేషన్ కింద బుక్ చేయాలి. ఒకవేళ ఏం కన్సెంట్ లేదంటే అది కూడా వెంటనే ఇవ్వాల్సిన ఉంటుంది. సో ఏది ఇందాక మీరు చెప్పినట్టు అక్కడ స్కూల్స్లో ఏవైతే ఫోటోస్ ఉన్నాయో సో అది కూడా తీయాలి అని చెప్పడం జరిగింది. సో దాంతో పాటు ఇది 24 అవర్స్ లోపల ఖచ్చితంగా మన గవర్నమెంట్ ఆఫీసర్స్ కావచ్చు అండ్ పబ్లిక్ ప్లేసెస్ కూడా కావచ్చు మాక్సిమం 24 or 48 అవర్స్ ఎవరేజ్ లేదు. ఏవైతే ప్రొసీడింగ్స్ ఆల్రెడీ ఇచ్చాము జనరేట్ అయింది వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళ ఇల్లు కట్టడానికి ఆల్రెడీ గ్రౌండ్ చేశారు కాబట్టి అది కంటిన్యూస్ ప్రొసెస్ అయితే. కానీ కొత్త ప్రొసీడింగ్స్ కానీ కొత్త శాంక్షన్స్ కానీ దూరదర్శన్ కింద ఇప్పుడు చేయడం సెక్షన్ 171C, 171H. సో 171B కింద అంటే ఎవరైనా ఓటర్కి ఇండ్యూస్మెంట్ ఇవ్వాలి, ఏదైనా గ్రాటిఫికేషన్ చేయాలి, ఆయనకి ఓటర్ హక్కు వినియోగించుకోవడానికి ఎవరైనా ఇచ్చినా ఎవరైనా తీసుకున్నా కూడా వాళ్ళ పైన ఐపీసీ కింద వాళ్ళు ప్రిజర్వేట్ ఆర్ ఫైన్ ఆర్ బోత్ ఉంటాయి. సో అది కూడా మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాము. 171C కూడా సేమ్ అదే లైన్స్లో ఇంకా వేరే రకంగా ఇండ్యూస్మెంట్ ఏమైనా ఉంటే ఏమైనా వాళ్ళకి మనం ఏమైనా దబావం పెట్టాలి లేదా ఏమైనా ప్రెషర్ చేయాలి అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన కూడా సేమ్ ఉంటాయి. 171H ఆఫ్ ఐపీసీ చాలా ఇంపార్టెంట్ ఉండే. దీంతో ఏమవుతాయంటే ఎవరైనా ఒక పర్సన్ ఏదైనా క్యాండిడేట్ సంబంధించిన పొలిటికల్ పార్టీ సంబంధించిన నేనేదో వాళ్ళ కార్యక్రమం చేస్తాను, నేను ఫుడ్ పెడతాను, పబ్లిక్ మీటింగ్ చేస్తాను, ఇది చేయాలి అంటే ఖచ్చితంగా క్యాండిడేట్ నుంచి రిటర్న్ పర్మిషన్ తీసుకోవాలి, పొలిటికల్ పార్టీ నుంచి రిటర్న్ పర్మిషన్ తీసుకోవాలి. ఈ సందర్భంలో ఆయన ఏమైనా పర్మిషన్ తీసుకోకుండా నేను చేస్తాము నేను పెడతాము అంటే ఏమైతే బేసికలీ 12 గంటలలో వాటికి సంబంధించిన కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి. సో అది కూడా మీ అందరి తరఫు నుంచి ఎందుకంటే ఇది చాలామందికి ఐడియా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మీ తరఫు నుంచి అది కూడా అందరికి తెలియజేస్తున్నారు. పోస్ట్ వస్తున్నాయి. సో మనకు మెదక్ పోలీస్
ఉన్నాయా లేదా అనేది చూడడం అనేది పోలీస్ అడ్మినిస్ట్రేషన్కి మొత్తం కూడా ఈవెన్ ఆందోళన కాన్స్టేబుల్స్ మేము చెప్పారు అక్కడ కేసెస్ ఎంసీసీ వైలేషన్ ఏమైనా అయినాయంటే ఖచ్చితంగా మనమే కేసెస్ రిజిస్టర్ చేయాల్సింది వస్తుంది ఎందుకంటే జూరిస్డిక్షన్ పోలీస్ జూరిస్డిక్షన్స్ కాబట్టి సో దాంట్లో ఏమీ డౌట్ల అవసరం లేదు ఎక్కడైనా ఎంసీసీ వైలేషన్ ఉన్నాయంటే అక్కడ ఆరో చెప్పాలని అవసరం లేదు మనకు అక్కడ చెప్తే కూడా ఇక్కడనే మనకు చెప్తారు సో మన పోలీస్ స్టేషన్స్లోనే కేసెస్ అన్నీ కూడా రిజిస్టర్ కావడం జరుగుతుంది మనకు ఈ ఎలక్షన్ సంబంధించింది మనకు ఇంటర్ స్టేట్ ఏమీ బార్డర్స్ లేదు మనకు ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్స్ మాత్రమే ఉన్నాయి దానికి మనకు 5 చెక్ పోస్టులు పెట్టడం జరిగింది ఆ డీటెయిల్స్ వచ్చి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక టోల్గేట్ దగ్గర చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది అలాగే తూట్రా టోల్గేట్ దగ్గర ఒక చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది మన కామారెడ్డి వైపు ఎల్లారెడ్డి వైపు వచ్చి పోచరమల్ ఆ దగ్గర హవేలిగర్పు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది రామాయపేట్ కామారెడ్డి వైపు NS-44 పైన చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది అలాగే నర్సాపూర్ వైపు నర్సాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది ఇది అన్నీ కూడా మనం ఎంసీసీ వైలేషన్స్లో సీజర్స్ అయినా తర్వాత ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేస్తే ఏది ట్రాన్స్పోర్ట్ చేస్తే క్యాష్ అయినా లేదు ఫీబీస్ అయినా తర్వాత వేరే ఏది కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తే పట్టుకోవడానికి దానికి అనుకూలమైన సెక్షన్స్ ఐపీసీ సెక్షన్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ సెక్షన్స్ పెట్టి మనం కేసు చేయడం జరుగుతుంది దాంట్లో కూడా ఇప్పుడు స్టార్ట్ చేసాం 2 రోజులు ముందే స్టార్ట్ చేసాము అక్కడ కూడా సీసీటీవీ కెమెరాస్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది ఇంకా ఒక 24-48 hours అది కూడా చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము తర్వాత డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్లో ఈవెన్ మీడియా కంట్రోల్ రూమ్లో కూడా మనం కూడా ఒక భాగంగా ఉంటాము అండ్ ఆన్ ద డే ఆఫ్ పోలింగ్ కూడా మనం వచ్చి కమ్యూనికేషన్ కోసం కూడా డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్లో డీఓ గారు ఆఫీస్లో ఖచ్చితంగా మన పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు సో ఈ సోషల్ మీడియాలో ఏదైనా సమాచారం వస్తే తప్పుడు సమాచారం పెట్టడానికో తప్పుడు సమాచారంలో ట్రాన్స్మిట్ చేయడానికో ఎవరికి కూడా అధికారం లేదు అలాంటిది ఏమైనా చేస్తే ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు తీసుకుంటాం అండ్ దెర్ ఆర్ నార్మల్ టైంలో కూడా అది చేయడానికి లేదు ఇంకా ఎలక్షన్ టైం వచ్చినప్పుడు ఇంకా ఆర్బీసీ సెక్షన్స్ తర్వాత ఐబీసీ సెక్షన్స్ వేరే సెక్షన్స్ ఏమి ఉన్నాయో అవన్నీ కూడా ఐటీ యాక్ట్ ప్రకారం కూడా పెట్టడం మీకు సమాచారం ఉంటే ప్రజలందరికీ కూడా ఏదైనా సమాచారం ఉంటే ఖచ్చితంగా మనకు ఇన్ఫామ్ చేయండి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఛానల్స్ వచ్చి చాలా ఎక్కువ అయినాయి మనకు ఇప్పుడు 1950 బేసికలీ ఉంది తర్వాత సీవిజిల్ అని ఉన్నాయి సార్ చెప్పారు దాంట్లో ఎక్కడ మీరు ఉంటున్నారో ఎక్కడ జరుగుతుందో ఆ లైవ్ అక్కడ నుంచే అప్లోడ్ చేయాల్సింది వస్తుంది లైవ్ ఫోటోనే అప్లోడ్ చేయడానికి వస్తుంది మీరు ఫోటో తీసుకొని తర్వాత వేరెక్కడైనా పోయి నిలబడి అప్లోడ్ చేయడానికి రాదు లేదంటే ఫార్వర్డ్ అయిన ఫొటోస్ కూడా అప్లోడ్ చేయడానికి రాదు మీ ఫోన్ నుంచి లైవ్ ఫొటోస్తో వీడియోస్తో మాత్రమే అప్లోడ్ చేయడానికి వస్తుంది ఏది వస్తే కూడా అది వచ్చి చాలా అనానిమిటీ అనేది చాలా మెయింటైన్ చేస్తారు సో దానికి భయపడి ఎవరు పెట్టకుండా ఉండదు మనకు ఇన్ఫర్మేషన్ రాదు ఎక్కడ జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది మాత్రమే వస్తుంది తప్ప ఎవరు చేస్తున్నారనేది మనకు ఇన్ఫర్మేషన్ రాదు దాని ప్రకారం మీరు ప్రజలందరూ కూడా దాంట్లో దృష్టి పెట్టుకొని ఎక్కడైనా ఏదైనా ఎంసీసీ వైలేషన్ జరిగిందంటే ఖచ్చితంగా కన్సర్న్ ఆఫీసర్స్కి సీవిజిల్ యాప్ తర్వాత 1950 ఈవెన్ డయల్ 100 కూడా